అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి లోకేష్. ఇప్పుడు షర్మిల విజయమ్మపై కూడా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు ఎప్పుడూ జగన్ కుటుంబం గురించి విమర్శలు చేయలేదన్నారు. అవమానకర రీతిలో మాట్లాడిన నాయకులను తమ పార్టీ సమర్థించలేదని బదులిచ్చారు బొత్స సత్యనారాయణ. అలా అయితే అవమానకర రీతిలో మాట్లాడిన వాళ్ళకి టికెట్స్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు మంత్రి లోకేష్. వైసీపీ ఎమ్మెల్యేలు సభకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించిన లోకేష్, గతంలో సంఖ్యాబలం తక్కువ ఉన్నా చంద్రబాబు సభకు వచ్చారన్నారు. తన తల్లిని అవమానించిన తర్వాతనే చంద్రబాబు సభకి రాలేదన్నారు మంత్రి లోకేష్. మా తల్లిని అవమానించారు, ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరున్నారా హౌస్ లో ఆ రోజు? కూర్చోండి. మా తల్లిని అవమానించారు అక్కడ. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడుతున్నాను సభ సాక్షిగా. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టుకోరు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. పది మంది, జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మాట్లాడతాం మేము, మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడకుండా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడనే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు సార్, ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భం, సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్? ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధ సందర్భం మాట్లాడకుండా ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా ఓందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక తప్పు కానీ దాన్ని మేము సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు సార్. అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికని ఏమంటావు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 ఇయర్స్ హౌస్ కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆ నాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు, రాకపోతే అర్థం అవట్లేదు.